ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఉరివేసి ఊపిరి తీసింది ప్రాజెక్టు ఎత్తును నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుండి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పరిమితం చేస్తూ ఆగస్టు ఇరవై ఎనిమిది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపలేదు కేంద్ర కేబినెట్లో ఉన్న రామ్మోహన్ నాయుడు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం ఎత్తు కుదింపును ఇన్నాళ్లు రహస్యంగా ఉంచింది చంద్రబాబు ప్రభుత్వం నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల సామర్థ్యంతో మహానేత వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారు ప్రాజెక్టు ఎత్తు కుదింపుతో నీటి నిల్వ సామర్థ్యం నూట పదిహేను పాయింట్ నాలుగు టీఎంసీలకు తగ్గిపోనుంది చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదని వెల్లడించారు రైతులు ఆగ్రహానికి గురవుతారని అన్నారు ప్రాజెక్టు ఎత్తు అంగుళం తగ్గించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు నాగేశ్వరరావు పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు మీరు ఎత్తు తగ్గిస్తున్నారని చెప్పి తెలిసింది ఇది ఎత్తు తగ్గిస్తే డెల్టా వాసిగా అక్కడ తవ్విన కాలవల పరిస్థితిలో చూసిన పడంగా ఏ ఒక్క కాలంలోకి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉండదు రైతులకి అన్యాయం జరుగుతుంది ప్రతి పంటకి కూడా నీళ్లు లేకుండా పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇంచు కూడా ఎత్తు తగ్గించకూడదు అది ఏదైనా తగ్గించే పరిస్థితి వస్తే రైతు ఉద్యమం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క ఇంచు కూడా పోలవరం ఎత్తుని తగ్గించకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు రైతుల తరపున హెచ్చరిస్తున్నాను నోరు మెదపకపోతే రైతులు మీద మెదిలిస్తారు ఇక్కడ ఒక ఆగ్రహవేశాలకి లోన్ కావాల్సి వస్తుంది ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడిగా మిగిలిపోతాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోం ఈయన మాట్లాడలేదంటే మరి ఈయన ఎందుకన్న మాట్లాడతా లేదు ఏం లుసుకులు ఉన్నాయని నాకు అర్థం కావట్లేదు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను ఖచ్చితంగా రైతుల తరఫున మేము అందరం నిలబడతాం మేము ఈ రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తు ఇది పోలవరం ప్రాజెక్టు ఎన్నాళ్ళ కల ఇది ఈ కళని ఎవరు వాళ్ళ ఎత్తికిస్తానికి ఒప్పుకుంటారు ఇన్ని కాలవలు తవ్విన తర్వాత ఆ కాలవలోకి నీళ్లు రాకుండా పోతే ఏమైతుంది అంచేత ఖచ్చితంగా పోలవరం ఇంచు కూడా తగ్గని పరిస్థితిలో ఉండవలసిందే